प्रॉब्लम नंबर 10 ओवरड्राफ्ट प्रॉब्लम्स अंटे बैंक लो डबुल मन लेनप्पुडु दानि ओवरड्राफ्ट अंटाम बैंक लो मन डबुल उन्नप्पुडु अंटाम मामूलु निल्व अंटाम अदिवरकु लेक्कलु एवैतुन्नायो नगदु निल्व बैंक निल्व रेंडु कूडा डेबिट वैपु रासेवाळ्ळं कानी इक्कड नगदु निल्वनु अनेमो डेबिट वैपु रास्तां ఓవర్డ్రాఫ్ట్ అన్న బ్యాంక్ క్రెడిట్ నిల్వ అన్నా కూడా క్రెడిట్ వైపు రాయడం జరుగుతుంది. ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అంటే లెక్కలో బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్ అని ఇచ్చినా లేదా అదేవిధంగా బ్యాంక్ క్రెడిట్ నిల్వ ఇచ్చినా కూడా దాన్ని ఓవర్డ్రాఫ్ట్గా పరిగణించడం జరుగుతుంది. అంటే మన డబ్బులు బ్యాంకులో లేనట్టు బ్యాంకు వాళ్ళే మనకు ఎక్కువగా ఇచ్చినట్లయితే దాన్ని ఉండడం అంటే ఓవర్డ్రాఫ్ట్ అంటాం. ఆ ఓవర్డ్రాఫ్ట్ అనేది ఏంటంటే నెగిటివ్ లేదా ప్రతికూల నిల్వ కాబట్టి మూడు వరుసల నగదు పుస్తకంలో క్రెడిట్ వైపున బ్యాంకు వరుసలో రాస్తాం. ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదో లెక్క చదువుతా నేనండి. చేతిలో నగదు ఇది డెబిట్ వైపున రాస్తాం టూ తెచ్చి నిల్వని, బ్యాంకు ఓవర్డ్రాఫ్ట్ క్రెడిట్ వైపున రాస్తాం బ్యాంకులు వరుసలో, స్టేషనరీ చెల్లింపు అనేది ఖర్చు కాబట్టి బై స్టేషనరీ అని నగదు ఖాతాలో క్రెడిట్ వైపు రాస్తాం, బ్యాంకులో జమ చేసిన నగదు ఎదురు పద్దు ఇది రెండు వైపులా వస్తుంది టూ నగదు అని బ్యాంకులో రాస్తాం, బై బ్యాంక్ అని నగదులో క్రెడిట్ వైపు రాయడం జరుగుతుంది. స్వప్న నుంచి వచ్చిన నగదు 7,900 రూపాయలు ఇచ్చిన డిస్కౌంట్, నగదు వచ్చింది కాబట్టి డెబిట్ వైపు రాయాలి టూ స్వప్న, డిస్కౌంట్ 100 రూపాయలు డెబిట్ వైపున, నగదు 7,900 రూపాయలు. నగదుకు సరుకు అమ్మకాలు టూ అమ్మకాలు నగదు వరుసలో డెబిట్ వైపు రాయాలి. స్రవంతి నుంచి వచ్చిన చెక్కు టూ స్రవంతి, అదే రోజు బ్యాంకు పంపడం అయిందన్నారు టూ స్రవంతి అని రాసి డిస్కౌంట్ వరుసలో 75 రూపాయలు, బ్యాంకు వరుసలో డెబిట్ వైపున 1,100 రూపాయలు వేయాలి. బ్యాంకు నుంచి తీసిన నగదు ఇది కూడా ఎదురు పద్దు టూ బ్యాంక్ అని డెబిట్ వైపున నగదు వరుసలో వేస్తాం, బై నగదని బ్యాంకు వరుసలో వేయడం జరుగుతుంది. చెల్లించిన అద్దే ఖర్చు కాబట్టి బై అధ్యయనం రాస్తాం నగదు వరుసలో వేస్తాం. నిఖిల్కు జారీ చేసిన చెక్కు ద్వారా ఏ చెల్లింపు చేసినా కూడా క్రెడిట్ వైపున బ్యాంక్ వరుసలో వేయాలి, బై నిఖిల్ అని రాసి డిస్కౌంట్ 200 రూపాయలు డిస్కౌంట్ కాలంలో వేయాలి క్రెడిట్ వైపున చెక్కు కాబట్టి బ్యాంక్ వరుసలో 2,800 రూపాయలు వేయాలి. ఫర్నిచర్ కొనుగోలు నగదు ద్వారా కొంటున్నారు కాబట్టి బై ఫర్నిచర్ నగదు కాలంలో వేయాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చెక్కు ద్వారా చెల్లింపు చేసిన ఏ వ్యవహారమైనా కూడా అది ఖర్చే కావచ్చు, వేరే వ్యక్తికి కావచ్చు, లేదా సరుకు కొనుగోలు ద్వారా చేయడం కానీ జరిగినట్లయితే అలాంటి వ్యవహారాలు అనేవి తప్పనిసరిగా మనకు మూడు వరుసల నగదు పుస్తకంలో క్రెడిట్ వైపు నమోదు చేస్తాము. ఓకే, మూడు వరుసల నగదు పుస్తకం చదివేటప్పుడు 2 సార్లు చదవాలి. ఎందుకంటే కొన్ని వ్యవహారాలకు ఒక వ్యవహారం ఇంకో వ్యవహారానికి లింక్ అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి చదివినట్లయితే మనకు పూర్తి అవగాహన వస్తుంది. అదేవిధంగా ఎదురు పద్దు వ్యవహారాలు ఏవైతున్నాయో వాటిని గుర్తించాలి. ఎందుకంటే అవి రెండు వైపులా వస్తున్నాయా లేదనేది కూడా చూసుకోవాలి. అంతేకాకుండా మూడు వరుస నగదు పుస్తకంలో వ్యవహారాలన్నీ నమోదు చేసిన తర్వాత అన్నీ నమోదు చేసామా లేదనేది కూడా కరెక్ట్గా చూసుకోవాలి. చూసిన తర్వాత మాత్రమే నిల్వ తేల్చాలి. అప్పుడు మాత్రమే మనకు మూడు వరుస నగదు పుస్తకం అనేది ఖచ్చితంగా వస్తుంది. అదే కాకుండా చెక్కులనే వచ్చినవి అదే రోజు డిపాజిట్ చేశారా నెక్స్ట్ రోజు డిపాజిట్ చేశారా అనేది అంశాన్ని కూడా క్లియర్గా గుర్తించాలి. గుర్తించినట్లయితే మూడు వరుస నగదు పుస్తకం అనేది చాలా ఈజీ. ఓకే, పదో లెక్కకి వెళ్దాం 1 by 1. చేతిలో నగదు కాబట్టి టూ తెచ్చి నిల్వ అని రాశాం, నగదు వరుసలో వేసాం. ఇది ఓవర్డ్రాఫ్ట్ కాబట్టి ఇక్కడ రాయాం, మామూలు నిల్వ అయితే ఇక్కడ రాసేవాళ్ళం, ఓవర్డ్రాఫ్ట్ కాబట్టి బై తెచ్చి నిల్వ అని రాసి బ్యాంకు వరుసలో వేస్తాం. ఇది ముందు లెక్కకు ఈ లెక్కకున్న తేడా. ముందు లెక్కలోనేమో రెండు కూడా నగదు వరుసలు నగదేసేవాళ్ళం, బ్యాంకు వరుసలు బ్యాంక్ వేసేవాళ్ళం, కానీ నగదు వరుసలో నగదేస్తాం కానీ బ్యాంకు వరుసలో క్రెడిట్ వైపు రాయడం జరుగుతుంది. ఇదే ఓవర్డ్రాఫ్ట్ అంటాం. నెక్స్ట్ స్టేషనరీ చెల్లింపు అన్నాడు కాబట్టి బై స్టేషనరీ అని నగదు వరుసలో 400 రూపాయలు ఇస్తున్నాం ఖర్చు కాబట్టి. నెక్స్ట్ 5వ తారీఖు బ్యాంకులో జమ చేసిన నగదు అన్నాడు
బ్యాంక్ లో జమ చేసిన నగదు అనేది ఏందంటే ఎదురు పద్దు కాబట్టి 2 నగదు అన్నాం ఎదురు పద్దు బ్యాంక్ లో వేసాం సేమ్ అదే డేట్ బై బ్యాంక్ అన్నాం ఎదురు పద్దు నగదు కాలంలో వేసాం నెక్స్ట్ అదే విధంగా 8వ తారీఖు స్వప్న నుంచి వచ్చిన నగదు స్వప్న డిస్కౌంట్ నగదు 7900 రూపాయలు నెక్స్ట్ నగదుకు సరుకు అమ్మకాలు 2 అమ్మకాలు నగదు వరుసలో ఇస్తాం 1000 రూపాయలు నెక్స్ట్ శ్రవంతి నుంచి వచ్చిన చెక్కు ఇచ్చిన డిస్కౌంట్ శ్రవంతి అదే రోజు బ్యాంకు పంపడం అని చెప్పాడు శ్రవంతి అని రాసిన డిస్కౌంట్ ఇక్కడ రాస్తాం చెక్కు వచ్చి అదే రోజు డిపాజిట్ చేసాం కాబట్టి క్రెడిట్ డెబిట్ సైడ్న బ్యాంకు వరుసలో ఇస్తాం నెక్స్ట్ బ్యాంకు నుంచి తీసిన నగదు అన్నాడు ఎదురు పద్దు వ్యవహారం ఎదురు పద్దు కాబట్టి 2 బ్యాంక్ అని రాస్తాం డబ్బులు నగదు వరుసలో వేస్తాం సేమ్ అదే డేట్ నాడు బై నగదు అని రాస్తాం ఎదురు పద్దు అమౌంట్ మాత్రం బ్యాంక్ వరుసలో వేస్తాం నెక్స్ట్ చెల్లించిన అద్దే బై అద్దే డైరెక్ట్ ఇక్కడ చెక్ ద్వారా అయినట్లయితే అటు సైడ్ వేస్తాం చెక్ అనలేదు కాబట్టి నగదు వరుసలో ఇస్తున్నాం నెక్స్ట్ నిఖిల్కు జారీ చేసిన చెక్కు బై నిఖిల్ 200 రూపాయల డిస్కౌంట్ చెక్ కాబట్టి ఇందులో వేస్తాం నెక్స్ట్ ఫర్నిచర్ కొనుగోలు బై ఫర్నిచర్ నగదు ద్వారా కొంటున్నాం కానీ నగదు కాలంలో వేస్తాం ఇది అన్ని వ్యవహారాలు అయిపోయినాయి నెక్స్ట్ ఏం చేయాలంటే నగదు డెబిట్ వైపు మొత్తం టోటల్ చేయాలి నగదు డెబిట్ వైపు మొత్తం టోటల్ 16800 రూపాయలు క్రెడిట్ వైపు టోటల్ నగదు 9150 రూపాయలు ఫస్ట్ ఏం చేస్తామంటే ఎక్కువ ఉన్న మొత్తాన్ని రెండు వైపులు వేయాలి 16800 రెండు వైపులో వేస్తాం 16800 రూపాయలకు 9150 రూపాయలకు వచ్చిన తేడా ఎంతంటే 7650 రూపాయలు ఈ రెండింటి పోల్చినట్లయితే ఇది ఎక్కువగా ఉంది ఇది తక్కువగా ఉంది కాబట్టి తక్కువ ఉన్న సైడ్ మాత్రమే ఈ నిల్వను తక్కువ అంటే క్రెడిట్ వైపు ఉన్నది కాబట్టి నగదు వరుసలో ఈ నిల్వ ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను కూడా తీసుకొచ్చి ఎక్కడ రాస్తామంటే క్రెడిట్ వైపు రాస్తాం ఇది నగదుకు సంబంధించిన అంశం అదేవిధంగా బ్యాంకు వరుసలు ఏమైందంటే ఇటువైపు ఎక్కువగా ఉంది 15600 రూపాయలు క్రెడిట్ నిల్వ డెబిట్ నిల్వ 5600 రూపాయలు ఎక్కువ నుంచి తక్కువ తీసేయాలి కాబట్టి 15600 నుంచి 5600 తీసేస్తే 10000 ఉంది డెబిట్ వైపు తక్కువగా ఉంది కాబట్టి ఈ తేడాను కూడా డెబిట్ వైపు రాయడం జరుగుతుంది కాబట్టి 10000 రూపాయలు 2 తేల్చిన నిల్వ 10000 రూపాయలు నగదు ఇటువైపు తక్కువ ఉంది కాబట్టి బై తేల్చిన నిల్వ 7600 రూపాయలు డిస్కౌంట్ అనేది వచ్చిన డిస్కౌంట్ ఇటు సైడ్ కూడతాం ఇచ్చిన డిస్కౌంట్ అనేది ఇటు సైడ్ కూడతాం ఇది 10వ లెక్కకు సంబంధించిన సారాంశం నెక్స్ట్ 11వ లెక్క చూసినట్లయితే కింద ఇచ్చిన రవి ట్రేడర్స్ వారి వివరాల నుంచి 3 వసల నగదు చిట్టాను తయారు చేయండి నగదు నిల్వ డెబిట్ వైపు వస్తుంది బ్యాంకు నిల్వ క్రెడిట్ అన్నాడు బ్యాంకు నిల్వ క్రెడిట్ అన్నా బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అన్నా రెండూ కూడా ఒకటే భాస్కర్ నుంచి వచ్చిన రావాల్సిన మొత్తం 4000 రూపాయలు వచ్చిన మొత్తం 3900 రూపాయలు భాస్కర్ నుంచి డబ్బు రావాలి 4000 రావాలి కానీ 3900 రూపాయలు వస్తుంది కాబట్టి ఇది డెబిట్ వైపున రాస్తాం 4000కు 3900కు 100 రూపాయలు డిస్కౌంట్ కాబట్టి డెబిట్ వైపున డిస్కౌంట్ వరుసలో ఇస్తాం ప్రకాష్ నగదుకు అమ్మిన సరుకు నగదుకు అమ్మినాం కాబట్టి డెబిట్ వైపు వస్తుంది డెబిట్ వైపున 2 అమ్మకాలను రాస్తాం నగదు వరుసలో ఇస్తాం చెల్లించిన వడ్డీ కాబట్టి ఖర్చు బై వడ్డీ అని క్రెడిట్ వైపున నగదు వరుసలో ఇస్తాం కార్తిక్ ట్రేడర్ నుంచి వచ్చిన నగదు చెక్కు రెండు వచ్చినాయి 2 కార్తిక్ చెక్ ఏమో 4800 రూపాయలు నగదేమో 1800 రూపాయలు కాబట్టి నగదు 1800 రూపాయలు నగదు వరుసలు వేయాలి చెక్కు 4800 రూపాయలు బ్యాంకు వరుసలు వేయాలి ఎందుకంటే కింద క్లియర్గా ఇచ్చాడు చెక్కు బ్యాంకుకు పంపడమైంది అన్నాడు అదే రోజు బ్యాంకు పంపారు కాబట్టి నెక్స్ట్ డైరెక్ట్ తీసుకుపోయి బ్యాంకులో వేస్తాం 14వ తారీఖు బ్యాంకులో జమ చేసిన నగదు
బ్యాంక్ లో జమ చేసినప్పుడు నగదు అంటే ఎదురుపద్దు, టూ నగదు అంటాం, డెబిట్ వైపున బ్యాంక్ వరుసలో రాస్తాం, బై బ్యాంకు అంటాం, క్రెడిట్ వైపున నగదు వరుసలో రాస్తాం. చైతన్య నుంచి సరుకు కొనుగోలు పేటీఎం ద్వారా కొన్నా, ఈ బ్యాంకింగ్ ద్వారా కన్నా, డెబిట్ కార్డు ద్వారా కొన్నా, క్రెడిట్ కార్డు ద్వారా కొన్నా, అలాంటి వ్యవహారాలన్నీ బ్యాంకు సంబంధించిన వ్యవహారాలు కాబట్టి బ్యాంకు వరుసలో క్రెడిట్ వైపు రాయడం జరుగుతుంది. మనోహర్కు జారీ చేసిన చెక్కు ఇస్తున్నాం కాబట్టి బై మనోహర్ అని రాస్తాం, చెక్కు ఇస్తున్నాం కాబట్టి బ్యాంకు వరుసలో వేస్తాం. ఇది 11వ లెక్క సంబంధించిన సారాంశం. వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ నగదు నిల్వ 15,000 రూపాయలు, టూ తెచ్చి నిల్వ అని రాస్తాం. బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ కాబట్టి క్రెడిట్ వైపు రాయాలి, బై తెచ్చి నిల్వ 25,000 రూపాయలు. ఇది ఫస్ట్ వ్యవహారం. నెక్స్ట్ 4వ తారీఖు భాస్కర్ 3,900 రూపాయలు వచ్చింది, డిస్కౌంట్ 100 రూపాయలు, డెబిట్ వైపు రాస్తాం. నెక్స్ట్ ప్రకాష్కు నగదు కమ్మిన సరుకు 2 అమ్మకాలు, డైరెక్ట్గా నగదు వరుసలు వేస్తాం, 2,800 రూపాయలు. నెక్స్ట్ చెల్లించిన వడ్డీ బై చెల్లించిన వడ్డీ నగదు వరుసలు వేస్తాం. ఇది నగదు ద్వారా చెల్లిస్తున్నాం కాబట్టి క్రెడిట్ వైపున రాస్తున్నాం. నెక్స్ట్ కార్తిక్ ట్రేడర్స్ నుంచి వచ్చిన నగదు, కార్తిక్ 400 రూపాయలు డిస్కౌంట్, నగదు 1,800 రూపాయలు, చెక్కు 4,800 రూపాయలు. లెక్కలో క్లియర్గా ఇచ్చాడు, అదే రోజు బ్యాంకుకు పంపడం జరిగింది అని చెప్పాడు కాబట్టి డైరెక్ట్గా బ్యాంక్ కాలంలో ఇస్తాం. నెక్స్ట్ బ్యాంక్లో జమ చేసిన నగదు, జమ చేసిందన్నా చెల్లించిందన్నా వేసిందన్నా కూడా ఎదురుపద్దు, టూ నగదు అని రాస్తాం, ఎదురుపద్దు, అమౌంట్ మాత్రం బ్యాంక్ వరుసలో ఇస్తాం. ఇక్కడ బై బ్యాంక్ అని రాస్తాం, ఎదురుపద్దు, అమౌంట్ మాత్రం నగదు వరుసలో వేయడం జరుగుతుంది. నెక్స్ట్ చైతన్య నుంచి సరుకు కొనుగోలు పేటీఎం ద్వారా చెల్లింపు, పేటీఎం ద్వారన్నా డెబిట్ కార్డ్ అన్నా క్రెడిట్ కార్డ్ అన్నా కూడా క్రెడిట్ వైపు రాయాలి బ్యాంక్ వరుసలో, బై కొనుగోలు బ్యాంక్ వరుసలో 2,500 రూపాయలు. నెక్స్ట్ మనోహర్కు జారీ చేసిన చెక్కు బై మనోహర్ 200 రూపాయలు, చెక్కు కాబట్టి బ్యాంక్ వరుసలో వేసాం. ఇది దీనికి సంబంధించిన సారాంశం. ఇది చేసిన తర్వాత ఏం చేయాలంటే మొట్టమొదటిసారిగా డెబిట్ వైపున బ్యాంకు నగదు వరుసలో కూడాలి. నగదు మొత్తం కూడినట్లయితే 23,500 రూపాయలు, క్రెడిట్ వైపున కూడినట్లయితే 4,500 రూపాయలు. సో 23,500 - 4,500 19,000 రూపాయలు. ఈ 19,000 రూపాయలను ఈ రెండింటిని పోల్చినట్లయితే ఇది ఎక్కువగా ఉంది, ఇది తక్కువగా ఉంది కాబట్టి ఈ రెండింటి మధ్య ఉన్న తేడా 19,000 రూపాయలు ఎక్కడ రాయాలంటే క్రెడిట్ వైపు నగదు వరుసలో రాయాలి. కాబట్టి క్రెడిట్ వైపు నగదు వరుసలో 19,000 రూపాయలు రాస్తారు. సేమ్ బ్యాంక్ చూసినట్లయితే ఇటువైపు ఎక్కువగా ఉంది 30,300 రూపాయలు, 30,300 రూపాయలు రెండు వైపులు వేస్తాం. 30,300 రూపాయలకు 8,800 రూపాయలకు తేడా ఏదైతుందో 21,500. ఈ రెండింటిని పోల్చినట్లయితే ఇటువైపు తక్కువగా ఉంది డెబిట్ వైపు, కాబట్టి ఈ తేడాను ఏం చేస్తామంటే డెబిట్ వైపు రాయడం జరుగుతుంది. కాబట్టి 2 తేల్చిన నిల్వ 21,500 రూపాయలు. నెక్స్ట్ డిస్కౌంట్ ఇది ఇక్కడే రాస్తాం, క్రెడిట్ వైపున ఈ డిస్కౌంట్ ఇక్కడనే రాస్తాం. ఇది 11వ లెక్కకు సంబంధించిన సారాంశం. చెప్పబోయే అంశం పేరు విశ్లేషణాత్మక చిల్లర నగదు పుస్తకం లేదా చిల్లర నగదు చిట్టా. ఈ చిల్లర నగదు చిట్టాను ఎవరు తయారు చేస్తారంటే గుమస్తా తయారు చేయడం జరుగుతుంది. ఎవరైతే సీనియర్ గుమస్తా ఉన్నాడో, సీనియర్ గుమస్తా ఏం చేస్తారంటే జూనియర్ గుమస్తాకు ఇది తయారు చేయమని చెప్పడం జరుగుతుంది. చిన్న చిన్న ఖర్చులు చెల్లింపు అనేది దీంట్లో ప్రత్యేకంగా రాయడం జరుగుతుంది. సాధారణ నగదు పుస్తకం, 2వ నగదు పుస్తకం, 3వ నగదు పుస్తకం ఏవైతే ఉన్నాయో అవి పెద్ద పెద్ద వ్యవహారాలను నమోదు చేయడం కొరకు మాత్రమే ఉపయోగిస్తాము. చిల్లర నగదు చిట్టా ఏదైతుందో
ఇందులో చిల్లర ఖర్చులు రూపాయి 2 రూపాయలు ఇలాంటి ఖర్చులు ఏమవుతున్నాయో పెద్ద వ్యవహారాలతో కలిపినప్పుడు ఇక్కడ సమస్య ఉత్పన్నమవుతుంది కాబట్టి మిగతా పుస్తకాలన్నీ కూడా సీనియర్ గుమస్తా అనుభవం కలిగిన గుమస్తాను తయారు చేస్తాడు ఈ చిల్లర నగదు పుస్తకం మాత్రమే ఇస్తారంటే జూనియర్ గుమస్తా లేదా గుమస్తా ఎవడైతున్నాడో ఆ గుమస్తాకు ఒప్పజెప్పడం జరుగుతుంది ఎంతో కొంత మొత్తం ముందుగానే అడ్వాన్స్ రూపంలో లేదా బయానా రూపంలో జూనియర్ గుమస్తాకి ఇవ్వడం జరుగుతుంది ఆ జూనియర్ గుమస్తానే ఆ ఖర్చులను చెల్లించి నమోదు చేయడం జరుగుతుంది చిన్న చిన్న ఖర్చులను నమోదు చేస్తారు కాబట్టి దీన్ని చిల్లర నగదు పుస్తకం అంటాం ఇక్కడ ఇది వసూళ్ల వైపు ఇక్కడ నుండి చెల్లింపుల వైపు రాయడం జరుగుతుంది ఇది క్రెడిట్ ఇది డెబిట్ అంటే వచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో డబ్బులు వచ్చినట్లయితే ఇటు సైడ్ రాస్తాం బయానా రూపంలో వచ్చిన లేదా ప్రారంభ నిలువ ఉన్న ఇటు సైడ్ రాస్తాం ఒకవేళ ఏదైనా ఖర్చులు పెట్టినట్లయితే ఆ ఖర్చులకు సంబంధించిన వివరాలు అనేవి ఇటు సైడ్ రాయడం జరుగుతుంది ఇది కూడా వాస్తవిక ఖాతా ప్రకారం తయారు చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ నగదు చిట్టా చిల్లర నగదు చిట్టా తయారు చేసేటప్పుడు బయానా లేదా ప్రారంభ నిలువ ఉన్నట్లయితే ఇటు సైడ్ రాయాలి ఏ ఖర్చులు ఉన్నా కూడా వివరాల కాలం ఇదే ఇటు సైడ్ బై అని రాసి ఫస్ట్ ఇక్కడ వేయాలి తర్వాత దానికి సంబంధించిన కాలంలో డబ్బులు వేసుకుంటూ పోవాలి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ఒక్కొక్క కాలం మొత్తం టోటల్ చేస్తాం ఎక్కడున్న మొత్తాన్ని టోటల్ చేసి ఇక్కడ వేస్తాం వేసి రెండింటి మధ్య ఉన్న తేడాను పోల్చి బై తేల్చి నిల్వని ఇక్కడ వేయడం జరుగుతుంది అంటే నిల్వ తేల్వడం జరుగుతుంది సాధారణ నగదు పుస్తకం ఏ విధంగా నిల్వ తేల్చాము అదేవిధంగా ఇక్కడ కూడా ఎక్కువ ఉన్న మొత్తాన్ని రెండు వైపులా వసూళ్ల కాలంలోనూ చెల్లింపుల కాలంలోను రెండింటిలో వేస్తాం రెండింటి మధ్య ఉన్న తేడా ఏదైతే ఉందో చెల్లింపుల వైపు బై తేల్చి నిల్వని రాయడం జరుగుతుంది ఇందులో ఈ చిల్లర నగదు పుస్తకం అనేది రెండు రకాలుగా తయారు చేస్తారు ఒకటి బయానా భర్తీ పద్ధతి రెండు నిల్వల పద్ధతి అంటాం బయానా భర్తీ పద్ధతి అంటే ఏంటంటే ఎంతైతే ఖర్చు పెట్టాడో ఆ నెలలో అంత మొత్తాన్ని నెక్స్ట్ రోజే మళ్ళీ తిరిగి ఇవ్వడం జరుగుతుంది దాన్ని ఇవ్వడం అంటే బయానా భర్తీ పద్ధతి అంటాం నిల్వల పద్ధతి అంటే ఏంటంటే 300 రూపాయలు ఇచ్చింది అనుకోండి 200 రూపాయలు ఖర్చులు అయినవి 200 రూపాయలు ఖర్చులు పోగా మిగిలిన ఎంత అవుతుందో దాన్ని తేల్చి నిల్వ అంటాం దాన్నే నెక్స్ట్ రోజుకు 2 తెచ్చి నిల్వ అని రాయడం జరుగుతుంది ఇది చిల్లర నగదు పుస్తకం తయారు చేసే విధానం ఓకే లెక్క నెంబర్ 20 ఇరవయో లెక్కను మనము చూడడం జరుగుతుంది ఓకే ఇక్కడ బయాన రూపంలో ఇచ్చాడు కాబట్టి 2019 జనవరి 1వ తారీఖు 2 బ్యాంకు ఖాతాను రాస్తాం అమౌంట్ మాత్రం ఇక్కడ వైపే ఇస్తాం ఒకవేళ ప్రారంభ నిలువ ఉన్నా కూడా ఇటు సైడే వేయడం జరుగుతుంది ఆ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే నాకు ఎన్ని ఖర్చులు అయితే ఉన్నాయో అన్ని ఖర్చులకు ప్రత్యేకంగా ఒక్కొక్క కాలం ఏర్పాటు చేస్తాను లాస్ట్ కాలం ఏదైతే ఉందో ఇతరాలు అని రాశాను లేదా ఇతరాలు అంటే ఏంటంటే నేను ఏ ఖర్చుకైనా ఒకవేళ నేను కాలం కేటాయించకపోయినట్లయితే లేదా వరుస కేటాయించకపోయినట్లయితే ఫస్ట్ ఇక్కడ రాస్తాను రాసిన తర్వాత తీసుకుపోయి ఇతరాల కాలంలో వేయడం జరుగుతుంది అంటే ఒకవేళ మనం ప్రతి ఖర్చుకు మనం వరుస ఇవ్వాలి కానీ ఇవ్వలేని సందర్భంలో చేస్తామంటే ఒక ఇతరాలు అనే కాలం పెట్టి అందులో వేయడం జరుగుతుంది సపోజ్ నేను పోస్టల్కి సంబంధించిన ఒక కాలం ఏర్పాటు చేశాను టీ స్టేషనరీ వేతనాలు అల్పాహారం స్టేషనరీ దింపుడు రవాణా ఇతరాలు అంటే ఏంటంటే ఈ ఖర్చులు కాకుండా కస్టమ్స్ సుంకాలని వచ్చినాయి నాకు కస్టమ్స్ సుంకాలకు నేను ఇక్కడ కాలం ఏర్పాటు చేయలేదు వరుస ఏర్పాటు చేయలేదు కాబట్టి ఫస్ట్ ఇక్కడ రాస్తాను చెల్లింపుల కాలం రాస్తాను తీసుకుపోయి వివరాల కాలంలో రాయడం జరుగుతుంది ఓకే 1/1 చూడండి 2 బ్యాంక్ ఇక్కడ 350 రూపాయలు రాశాను
ఓచర్ నెంబర్ ఉండదు, మొత్తం ఉండదు. నెక్స్ట్ తర్వాత 3వ తారీఖు బై పోస్టల్. 2 అంటే డెబిట్ వైపున, బై అంటే క్రెడిట్ వైపున. పోస్టల్ ఓచర్ నెంబర్ 1 అంటే ఎన్ని ఖర్చులు అయితే పెట్టామో ఆ సంఖ్యను తెలియజేస్తుంది, 25 రూపాయలు. పోస్టల్ 25 రూపాయలు ఫస్ట్ ఇక్కడ వేస్తున్నాం, తర్వాత దానికి సంబంధించిన వరుసలో వేయడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత 6వ తారీఖు బై టీ ఖర్చులు 2. అమౌంట్ ఎంతంటే 30 రూపాయలు. టీకి సంబంధించిన ఖర్చు వరుస ఉంది కాబట్టి 30 రూపాయలు ఇందులో వేస్తున్నాను. నెక్స్ట్ తర్వాత స్పీడ్ పోస్ట్ బై స్పీడ్ పోస్ట్ 3. అమౌంట్ ఎంతంటే 25 రూపాయలు. దీంట్లో ఇస్తాం 25 రూపాయలు. నెక్స్ట్ అదేవిధంగా 9వ తారీఖు బై వేతనాలు ఓచర్ నెంబర్ 4. అమౌంట్ ఎంతంటే వేతనాలు 55 రూపాయలు ఫస్ట్ ఇందులో వేస్తాను, తర్వాత వేతనాలకు సంబంధించిన కాలంలో వేస్తాం. నెక్స్ట్ తర్వాత అల్పాహారం 11 బై అల్పాహారం 5. అమౌంట్ ఎంతంటే 15 రూపాయలు. అల్పాహారానికి కాలం ఉంది కాబట్టి 15 రూపాయలు వేస్తాం. నెక్స్ట్ 15వ తారీఖు బై స్టేషనరీ ఓచర్ నెంబర్ 6 28 రూపాయలు. నెక్స్ట్ 20వ తారీఖు బై దింపుడు ఖర్చులు ఓచర్ నెంబర్ 7. అమౌంట్ ఎంతంటే 23 రూపాయలు. దింపుడు ఖర్చులకు సంబంధించిన కాలం ఉంది, 23 రూపాయలు. నెక్స్ట్ 21 రవాణా రవాణా 32 రూపాయలు ఫస్ట్ ఇక్కడ రాస్తాను. ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ ఎక్కువగా ఉంది కాబట్టి 350 రూపాయలు. నెక్స్ట్ సేమ్ దానికి ఎదురుగా 350 రూపాయలు. ఇక్కడ ఏం లేదు, 32 రూపాయలు, 23 రూపాయలు, 28 రూపాయలు, 15 రూపాయలు, 55 రూపాయలు, 25 రూపాయలు, 30 రూపాయలు, 25 రూపాయలు. ఈ మొత్తం కూడిన ఈ మొత్తం కూడిన కూడా రెండు సమానంగా ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే 2, 5, 5, 13, 18, 23, 23, 28, 28, 5, 33. 33 రూపాయలు ఏవైతున్నాయో 33 రూపాయలలో ఇక్కడ తీసుకుంటా 3 రూపాయలు తీసుకున్నాను. నెక్స్ట్ 3, 3, 2, 5, 8, 10, 15, 16, 16, 2, 18, 18, 2, 20, 23, 23. అంటే మొత్తం ఈ వరుసలో ఉన్న మొత్తం ఖర్చుల వివరాలు ఎంత అంటే మొత్తం టోటల్ 233 రూపాయలు. ఈ 233 రూపాయలకు 350 రూపాయలు మనకు అడ్వాన్స్ రూపంలో ఇచ్చారు. 7 తర్వాత
నాలుగిట్లోంచి మూడు పోతే ఒకటి, నెక్స్ట్ మూడిట్ల నుంచి రెండు పోతే ఒకటి. 117 రూపాయలు ఏవైతున్నాయో 117 రూపాయలను తేల్చి నిల్వ అని ఇటు సైడ్ రాస్తాను. లాస్ట్ డేట్ ఏంటంటే జనవరిలో 31st బై తేల్చిన నిల్వ అమౌంట్ ఏంటంటే 117 రూపాయలు. 117 రూపాయలు ఎట్లా వచ్చేసారంటే 350 రూపాయలకు 233 రూపాయలకు ఉన్న తేడానే 117 రూపాయలు. దీన్ని తీసుకొచ్చి సేమ్ ఫిబ్రవరి 1st 2 తెచ్చి నిల్వ ఇక్కడ వేస్తాం 117 రూపాయలు. ఇది చిల్లర నగదు పుస్తకం తయారు చేసే విధానం. అయితే ఇప్పుడు మనం తయారు చేసిన లెక్క ఏంటంటే నిల్వల పద్ధతి. ఒకవేళ భర్తీ బయానా పద్ధతి అయినట్లయితే 350 రూపాయలు ఖర్చు పెట్టింది ఎంత మొత్తం 233 రూపాయలు. 233 రూపాయలు ఎమ్మటే ఇవ్వడం జరుగుతుంది. అల్టిమేట్గా 233 రూపాయలు మళ్ళీ 2 బ్యాంక్ అని రాసినట్లయితే దీన్ని బయానా భర్తీ పద్ధతి అంటాం. ఒకవేళ 2 బ్యాంక్ అని రాలేదు, ఆయన పెట్టిన ఖర్చులు అనేవి మళ్ళీ భర్తీ చేయలేదనుకోండి, అప్పుడే ఉండమంటే నిల్వల పద్ధతి అంటాం. నెక్స్ట్ రోజే భర్తీ చేశాడు అనుకోండి, దాన్ని ఉండమంటే బయానా భర్తీ పద్ధతి అంటాం. ఇక్కడ ఒకవేళ ఎమ్మటే 2 బ్యాంక్ అని 233 రూపాయలు రాసినట్లయితే అది బయానా భర్తీ పద్ధతి. 233 రాలేదు కాబట్టి దీన్ని ఉండమంటే నిల్వల పద్ధతి అంటాం. అంటే ఇంకా ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉన్నవి అన్నట్టు. ఇది చిల్లర నగదు పుస్తకం తయారు చేసే విధానం.